सिंह राय। ఇలా ఎండలో కూర్చొని అందరి నీళ్ళు అడిగే బదులు నువ్వెళ్ళి పట్టుకోవచ్చు కదా. మేము బావిని అంటరాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా? నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి, లేదా నీలో ధైర్యం రావాలి. ఆడు పంచముడు, ఆడు ఎలా బావిని ముట్టుకుంటాడు అంటే కింద జాతి వాడు. నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి, నేల కూడా కిందేగా ఉంది. వాడు తక్కువ కులం వాడు అయితే దాహం తక్కువ వేస్తుందా? ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది? వాడు ఇదే ఊర్లో పుట్టాడు, ఇదే ఊర్లో పెరిగాడు, ఇదే మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిన పుట్టిన తిండినే నీ పిల్లలు తింటున్నారు. వాడు అంటరాని వాడు. అంటరాని వాడైతే మరి వాడు నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు? వాడు పీల్చి వదిలేసిన గాలి నువ్వెందుకు పీలుస్తున్నావు? అమేజ్గా నేలకి గాలికి నీటికి బతికించే గుణం ఉంటుందే తప్ప హింసించే కులం ఉండదు. ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి. ఇది ఋగ్వేదం కాదు, స్వాతంత్ర భారతం. ఓహో, దిగొచ్చాడు అంబేద్కర్. ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో, కొని చదువుతాం. రే, నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం. పొద్దు బాబు, నాకు నీళ్ళొద్దు, ఏమొద్దు, నేను పోతా. బావి కూడా అంటరానిది, వాడికే సొంతం. దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి, కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి. వాడి గుడిసె జోలికెళ్ళావో నీళ్ళెక్కడుందో ఈ శ్యామ్ సింగరాయ్కి బాగా తెలుసు. ఖబర్దార్. साथ आ जाओ.
ఒక తోట ఒకడికే పని చేస్తుంది. ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది. చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు. ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత. మళ్ళీ ఏం చేశావు శ్యామ్? మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు. మనం ఏం చేశాం? ఎరా, ఇవాళ దాదాబాయ్ ఖరగ్పూర్ నుంచి వస్తున్నారు, జాగ్రత్త. ఆయన ఏమన్నా నోరు మూసుకునుండు, ఎదురు చెప్పొద్దు. ప్రసాదం తీసుకో. పండగ రోజు గొడవ పడకండి. దేని గురించంట? ఈరోజు జరిగిన దాని గురించా? లేక నిన్నటి గొడవ? మొన్నటిదా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శ్యామ్? మన కుటుంబం పరువు తీస్తున్నావు. ఆ దళితుణ్ణి మంచినీళ్ళ బావిలో పడేస్తావా? పిచ్చిగాని పట్టిందా? ఇప్పుడు మనల్ని కూడా ఊరు నుంచి వెళ్ళేస్తారా? నీకు ఆ కష్టం అవసరం లేదన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి, ఇల్లైతే ఏంటి? నేనుండలేను. ఓ, నువ్వు ఆ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు, నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావంటగా. ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడ గడువులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు. నా సిద్ధాంతం వేరు. నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదేసుకుని తగలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు, అది తెలుసుకో. నిజమే, స్వార్థం గొప్పదే. నీళ్లు బాగుండాలనుకుంటే నీ స్వార్థం, నా ప్రపంచం బాగుండాలనుకుంటా నా స్వార్థం. శ్యామ్, కోప్పడకురా, కొట్టింది అన్నయ్యగా. ఇది అన్నయ్య మీద కోపం కాదు మనోజ్, సమాజం మీద. ఇది మన ఇంటి సమస్య, ఊరి సమస్య కాదు, దేశం సమస్య. సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది. నేను వెళ్ళాలి, నేను రాయాలి. ఇదేంట్రా, ముందే సర్ది పెట్టేసుకున్నావా? ఎవరికి చెప్పద్దు, 3 రోజుల ముందే టికెట్ కొనేసా హౌరా బండికి. పండగ కదరా, పండగ అయ్యాక వెళ్ళొచ్చుగా. పండగ ప్రతి సంవత్సరం వస్తుంది, నా సమయం వృధా అయితే తిరిగి రాదు. అయినా నాస్తికుడికి పండగ ఏంటి? రాత్రి అందరు పడుకున్నాక బయలుదేరతాను. వదినకు చెప్పి రసగుల్లాలు చేసి కట్టి పెట్టమను. మానేరా? అయిపోయింది, మానేశ. జాగ్రత్త రా, వెళ్ళంగానే ఉత్తరం రాయి. জানে মাঝি কোথায়? আজ নবরাত্রি শুরু হয়েছে, সেও নিশ্চয়ই মন্দিরে গেছে সবার সাথে।